యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ థ్యాంక్ యూ అండి వెరీ సక్సెస్ఫుల్లీ హావ్ కం యూ హవ్ గివెన్ ఏ కన్ఫ్యూజన్ ఎందుకంటే టూ డిఫరెంట్ పీరియడ్స్ టైం పీరియడ్స్లో ఉన్నటువంటి కొమ్మరం భీమండ అల్లు సీతారామరాజును కలిపి సినిమా తీస్తున్నాం అని చెప్పి ఫస్ట్ నుంచి యూ హ్యావ్ గివెన్ ద ఇంప్రెషన్ అండ్ తర్వాత వచ్చేటప్పటికి రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి బ్రిటిషు సైన్యంలో ఉండటం జనరల్ డయ్యర్ లాగా అనిపించాడు వాళ్ళందరూ కొట్టడం అదంతా చూస్తుందంటే అట్లాగే తనది వచ్చినప్పుడు ముస్లిం కేటప్లోకి రావడం అనేటువంటిది హ్యాట్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కాంట్రవర్సీ

కొంతమంది పెద్ద హీరోలు ఏజ్ గ్రేప్ గ్యాప్ ఉన్నటువంటి హీరోలు చేశారు తప్ప ఏ టూ ఈ హీరోస్ ఆఫ్ ఈక్వల్ ఈక్వల్ ఏజ్ అండ్ ఈక్వల్ స్నేచర్ ఉన్నవాళ్ళు చేయటం ఇదే బట్ దేర్ నీడ్ ఎ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీన్స్ అండ్ ద ప్రయారిటీస్ హ్యావ్ యూ మెయింటైన్ దట్ ప్రయారిటీ అండ్ దట్ ఈక్వాలిటీ అండ్ దట్ ఇమేజ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేశారు నేను ఇంతకుముందు చెప్పినట్టు అండి ఈ సినిమాలో రామ్ అండ్ భీమ్గా ఇద్దరు రెండు పాత్రలు ఉన్నాయి ఆ పాత్రలకి నా కథ వర్కౌట్ అవ్వాలి అంటే ఆడియన్స్ నా సినిమాకి వచ్చిన ఆడియన్సు వాళ్ళ పట్ల ఈక్వల్గా ఎంపతయిజ్ అవ్వాలి వాళ్ళిద్దరినీ ప్రేమించాలి వాళ్ళిద్దరి బాధ వాళ్ళు అనుభవించాలి వాళ్ళు నవ్వితే వీళ్ళు కూడా నవ్వాలి అది ఈక్వల్గా చేయాలి సో నా బ్యాలెన్స్ అంతా అదండి చరణ్కి నాలుగు గుద్దులు ఉన్నాయా తారకు రెండు తండ్రులు ఉన్నాయా ఇక్కడ లెంగ్త్ ఎంత ఉంది అక్కడ లెంగ్త్ ఎంత ఉంది ఆ కొలతలు అయితే వేసుకోలేదండి రాజమౌళి గారు ఏదండి ఫ్యాన్స్ లో ఉంటుందండి డెఫినెట్ డెఫినెట్ గా ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది అది అది సినిమా చూడక ముందు ఉంటుందండి సినిమాలో ఎంటర్ అయిన తర్వాత ఆ కౌంటర్లు మర్చిపోతారు రాజమౌళి గారు రాజమౌళి గారు రాజమౌళి గారు ఇక్కడండి రాజమౌళి గారు ఒకరి తర్వాత మీరు ఒక వండర్ఫుల్ ట్రైలర్తో మాకు మళ్ళీ ఒక సినిమా మీద ఉన్న ఆ ఇమేజ్ని మళ్ళీ మా ఉత్సాహాన్ని రెండు ఏళ్ళ తర్వాత మళ్ళీ హైప్లోకి తీసుకొచ్చారు థ్యాంక్స్ ఫర్ దట్ మీరు ఫస్ట్ టైం ఒక దేశభక్తికి సంబంధించిన సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు కమర్షియాలిటీ ఇద్దరు పెద్ద హీరోస్ దేశభక్తి ఈ రెండింటిని ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్ళారు అంటే అంటే ఈ సినిమా యాక్చువల్గా మీరు చూస్తే దేశభక్తి సినిమా కాదండి ఇట్స్ కంప్లీట్గా ఒక స్నేహం మీద ఆధారపడిన సినిమా ఇట్స్ సినిమా అబౌట్ ఫ్రెండ్షిప్ బట్ బికాస్ మేము పెట్టిన సందర్భం మేము తీసుకున్న క్యారెక్టర్లో ఆటోమేటిక్గా దేశభక్తి బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఒక రకంగా చెప్పాలంటే దేశభక్తి అండర్ ప్లేలో ఉంటుందండి కింద ఫ్లోలో మీకు క్లియర్ కట్గా పేట్రియాటిక్ సీన్స్ కానీ పేట్రియాటిక్ డైలాగ్స్ కానీ ఆ సన్నివేశాలు అయ్యి ఉండవండి బట్ అండర్ 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 కరెంట్గా అది వెళ్తూ ఉంటుంది ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మీదే మొత్తం సినిమా అంతా ఉంటుంది ఇటీ మళ్ళీ వస్తా టైగర్ గా సార్ రాజమౌళి గారు సార్ మీ సినిమాలో మీరు పోస్టర్స్ కూడా మాట్లాడుతుంటే పోస్టర్స్ కూడా కథ చెప్తుంటాయి ఇంత ఫస్ట్ రౌద్ర ఫస్ట్ రామ్ చరణ్ ఫోటో చూపించారు ఫస్ట్ ఆర్ టైటిల్స్ లో అంటే అల్లూరు సీతారామరాజు వైస్ ఎక్కువ కాబట్టి రామ్ చరణ్ పెట్టి తర్వాత తారక్ని పెట్టారా ఇంకొకటి వాళ్ళిద్దరు చూపు ఒకే సైడ్ ఉందండి అంటే వాళ్ళు స్నేహం ఉంది వైర ఉంది ఒకళ్ళ వరకు ఇద్దరు చూస్తున్నట్టు చూపించచ్చు కానీ ఒక లక్ష్యం ఒకటే అని అలా పెట్టారా ఆ అంత ఆలోచన చేయలేదండి ఆ పక్కన ఇంకో ఆరు ఉందండి ఇద్దరు రాజమౌళి వైపు చూస్తున్నారు అంత కాదు ఇంకా సమాధానం సమాధానం చెప్పలేదు వయసు గురించి ఆలోచించలేదండి వయసు ఎక్కువ వయసు తక్కువ అని ఆలోచించలేదు యాక్చువల్ గా తారకే ఒక సంవత్సరం పెద్దోడు చరణ్ అప్పుడు నా వయసు గురించి అల్లూరు అడిగింది అల్లూరు సీతారామన్ గారు వయసులో పెద్దలా పర్సనల్ గా నేను సంవత్సరం ఇవన్నీ ఎందుకండి ఇక్కడ ఏమండి మీరు కూడా ఎందుకండి అలాంటి ప్రశ్నలు మీరు ఇప్పుడు నా వయసు గురించి నా వయసు గురించి ప్రస్తావన అవసరం ఇక్కడ నేను అడిగింది అల్లూరు సీతారామరాజు వయసు పెద్ద కాబట్టి కొమరం మేము కన్నా అల్లూరు సీతారామరాజు పెద్దవాడు కాబట్టి ఆయన ముందు పెట్టారని నేను అనుకున్నా ఆహా ఇక్కడ అంటే ఆ ఓకే సారీ అర్థం కాలేదు కాదు ఇప్పుడు అంటే ఎవరు ఫస్ట్ ఉన్నట్టు ఎవరు వెనక ఎవరు వెనకాల అల్లూరు సీతారామరాజు ఫస్ట్ ఉన్నాడు అండి అతను వయసు ఎలా ఉద్ది ఎలా ఉద్ది ఇప్పుడు తారక్ కట్ చూస్తున్నాడు కదా తన వెనకాల చరణ్ ఉన్నట్టు కదా అది మీరు ఎలా చెప్తారు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని చూస్తాను కాబట్టి